బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి గురించి మనందరికీ తెలిసిందే. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా గురించి కూడా మనందరికీ తెలిసిందే. ఆ మధ్య పోర్నోగ్రఫీ కేసులో భాగంగా రాజ్ కుంద్రా పేరు మారుమోగిన సంగతి కూడా మనకు తెలిసిందే. కొద్ది రోజుల పాటు ఎక్కడ చూసినా కూడా అతని పేరే వినిపించింది. ఆ సమయంలో రాజ్ కుంద్రా కూడా మీడియాకు ముఖం చూపించడం ఇష్టం లేక మాస్క్ ధరించి తిరిగేవాడు. ఎప్పుడు బయట కనిపించినా ఏదో ఒక కొత్త రకం మాస్క్తో బయట దర్శనమిచ్చేవాడు. అయితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా శిల్పా శెట్టిని పెళ్లి చేసుకున్నందుకు ఆమె చెల్లెలితో కలిసి పార్టీలకు తిరుగుతున్నానని గతంలో ఒక షోలో వెల్లడించాడు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారింది. ఈ వీడియోలో రాజ్ కుంద్రా తన భార్య శిల్పా శెట్టి, మరదలు శమితా శెట్టితో కలిసి ఒక షోకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా రాజ్ కుంద్రా మాట్లాడుతూ, శిల్పా శెట్టిని చేసుకోవడం వల్ల నాకు చాలా కలిసొచ్చిందని, పెళ్లైన కొత్తలో ఆమె చాలా పద్ధతిగా ఉండేది, పార్టీలు గట్రా నచ్చేవి కావు, రాత్రి 9 అవగానే నిద్రపోయేది, నాకు ఎప్పుడైనా పార్టీకి వెళ్లాలనిపిస్తే ఆమె చెల్లెల్ని పిలిచేవాడిని, తను నో చెప్పకుండా తోడు వచ్చేది, అందుకే ఎప్పుడైనా బయటికి వెళ్లాలంటే నాకు మైండ్ లోకి ముందుగా శమిత పేరే వస్తుంది, అదే ఇంట్లో ఉండాలి, పుస్తకాలతో కాలక్షేపం చేయాలి అనిపించినప్పుడు శిల్ప మదిలో మెదులుతుంది, అందుకే శమితకు త్వరగా పెళ్ళవ్వాలని నేను కోరుకోను అని చెప్పుకొచ్చాడు. కాగా శిల్పా శెట్టి రాజ్ కుంద్రాల నిశ్చితార్థం 2009 ఫిబ్రవరిలో జరిగింది. అదే ఏడాది నవంబర్ 22న పెళ్లి చేసుకున్నారు. రాజ్ కుంద్రా మరియు శమితా శెట్టిల వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.